మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? హాజాబీ. మొత్తం పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడేనమ్మా? తీసాల్సే. ఇప్పుడు మరి సికింద్రాబాద్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అసలు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నది. మళ్ళీ ఇక్కడ చేపిస్తున్నాడు ఈ కంబాలు, ఈ లైట్ల గురించి, దాని గురించి ఎక్కువ పట్టించుకుంటున్నాడు. నీళ్ళు బిజరా కొద్దిగా ఇడుస్తున్నాడు ఎక్కువ బాగానే, నీళ్ళు రాకుండా ఇబ్బంది ఉంది. ఆ మొత్తం ఆయన చేసే అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బస్తీల బాలస్వామి అయినా వాళ్ళందరూ పట్టించుకొని ఇక్కడ కంబాలు పోల్సులు అన్నీ అన్నీ చేపించారు. బాలసాహెబ్ అన్నగిన మొత్తం పని చేపిస్తున్నారు. తిరుగుతారు పబ్లిక్ గురించి, మంచి తిరుగుతారు ఆయన, మంచి చేసామా బస్తీలో. బాలసాహెబ్ అన్నగారు లీడర్ అని చేసాం. కిషన్ రెడ్డి మాత్రం అచ్చడి కంపల్సరీ ఉంది ఇక్కడ. ఇంకా మీకు లోకల్ లీడర్స్ మన బీఆర్ఎస్ నుంచి ఎక్కువ దగ్గరలో ఉంటారా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ, లేకుంటే బీజేపీ వాళ్ళు కానీ, ఎవరు మీకు అందుబాటులో ఉంటారు? అందరూ అందుబాటులో ఉన్నారు. ఇది ఇస్తాం అది ఇస్తాం అంటారు, చెప్తారు పోతారు. ఏది ఎవరు ఏమి ఇయ్యరు, అన్ని హామీలు ఇస్తారు. ఓట్లు అయిన దాకా, ఓట్లు ఇచ్చినాక అన్ని హామీలు. ఒక బస్ ఫ్రీ, లేడీస్కి బస్ ఫ్రీ, అదే ఓన్లీ బస్ ఫ్రీ అంటారు. పబ్లిక్ చూస్తారు అంతే, అంతే, ఇంకా ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంది మీ బస్తీలో? కిషన్ రెడ్డి గారు జరిగిన అభివృద్ధి చాలా ఉంది. ఆయన వచ్చి నుంచి మంచిగా చేసిండు. ఏది కరెంట్ పోల్ లేకుండా కరెంట్ పోల్ వేపించినప్పుడు కొత్తగా తీపిస్తున్నాడు. నీళ్ళ గురించి ఏమన్నా ఉంటే నీళ్ళ ట్యాంకర్లు వస్తాయి మాకు, ఎండాకాలం లేకుండావి, ఇవన్నీ ఏది చెప్తే బాలసమైనా రప్పిస్తాడు ఇక్కడికి, వస్తాయి. లేదని లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు గెలుస్తారని మీరు అంటున్నారు కదా, మరి ఇప్పుడు బీజేపీ నాయకులు వచ్చి ఏమన్నా హామీలు ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేశారు ఇప్పటి వరకు? చేస్తారు, హామీలు ఇస్తారు కానీ ఏమి చేయరు. అందరు వింటారు, తలకాయ ఊపుతాం గొర్రెల తిరుగుల, అందరు ఇట్లనే ఉన్నారు ఇక్కడ. గాడి మనుషులు బతుకుతలు కూల్ చేసుకొని చెప్తారు, అందరు హామీలు ఇస్తారు కానీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. కిషన్ రెడ్డి గారు ఏమన్నా హామీలు ఇచ్చి ఇప్పటిదాకా హామీలు ఇవ్వలేరు కానీ ఆయన చేసిన పని. అంటే హామీలు ఇవ్వకుండానే కిషన్ రెడ్డి గారు పని చేశారు, పని చేపిస్తున్నాడు కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నా హామీలు ఇచ్చడం ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు ఇప్పటికీ అయితే. ఇప్పుడు జరగలేదు కానీ కరెంట్ పోల్ వేపించండి ఇవి లేకుండా లోపల ఉండే, లోపల నుంచి బయట వేపించిండు, అది చేపిస్తున్నాడు బాగానే అని బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కాకుండా ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చింది 100 రోజుల పాలనలో, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తలేదు. ఏంటిది 500 గ్యాస్ అని చెప్పిండ్రు, 500 గ్యాస్ ఏం లేదు, 100 రూపాయలు దింపిండు, 900 గ్యాస్. ఇంకా ఏంటిది అంటే బస్ ఫీ ఒకటి, ఈ రెండే గ్యాసు 500 అన్నారు. ప్రతి మహిళకు 2500 ఇంటి చొప్పున అని చెప్పిండ్రు. ఇంకా బియ్యం సన బియ్యం వేస్తున్నారు, ఏదో బియ్యం వేస్తున్నారు, మనం తినని బియ్యం వేస్తున్నారు. కోపిన్లు అవి 5-6 కిలోలు వేస్తాం పెంచుతా బియ్యం అని, 5 కిలోల బియ్యం వేస్తున్నారు కోపిన్ షాపులు అవి. ఇంకా ఏం లేదు, వీళ్ళు ఇచ్చిన హామీలు 6 హామీలు ఇచ్చారు కానీ 6 హామీలో ఒక్క హామీ బస్సుది ఒకటే ఉంది. ఇంకా ఇక వేరేది ఇంకా ఏం చేస్తలేరు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పింఛన్ పెంచుతాము, ఇక్కలంగా పింఛన్ పెంచుతాము, ఏదో పింఛన్ పెంచుతామన్నారు, డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్నారు, డబల్ బెడ్రూమ్ అది దూరించా ఏం లేదు ఇంకా వాళ్ళు చేసేది. అన్నీ ఇది ఒక్కటే బస్సు ఒకటే ఆయన చేసేది. అయితే ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మొత్తం ఉత్తి మాటలు చెప్పి ఇట్లా చెప్పి మీకు 100 రోజుల లోపల మొత్తం 6 హామీలు మొత్తం చేపిస్తామని అన్నారు. ఒక్క హామీ జరిగింది ఇప్పటికీ, ఒక్క హామీ జరిగింది బస్ టికెట్, బస్ ఒక్కటి జరిగింది అంతే, ఇంకా వేరేది ఏం జరగలేదు ఇక్కడ. మరి ఇప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఎట్లాంటి పథకాలు మీకు అందని, ఎట్లాంటి పథకాల వల్ల మీరు లబ్ధి చెందారు ఇప్పటి వరకు? ఎట్లాంటి పదం, నల్ల నీళ్ళు లేకుండా నీళ్ళ గురించి చెందాము. ఈ రోడ్ లేకుండా అన్ని మోర్లు ఉండి ఆ రోడ్ వేపించారు వాళ్ళే, జరిగింది. ఇప్పుడు కరెంటు పోల్ లేకుండా కరెంటు పోల్ చేసిండ్రు వాళ్ళే, ఏదైనా చెప్తే చేస్తారు, లేదని చెప్పకుండానే చేస్తారు వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వసతులు మనం ఏమైనా చెప్పకుండానే వాళ్ళు హామీలు ఇస్తారు. అంటే ఇప్పుడు మన ఇప్పుడు కాంగ్రెస్ పాలన కన్నా మన కేసీఆర్ పాలనే మంచిగా ఉందంటారు, మన బీఆర్ఎస్ పాలనే మంచిగా ఉంది. కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తుంది? ఏం లేదు. 500 గ్యాస్ అన్నారు, ప్రతి మహిళకి ఇంట్లో 2500 అన్నారు. అందరూ ఓటు వేసినాము ఆయననే వచ్చిండు. వచ్చిన తర్వాత ఎక్కువ హామీ వస్తలేదు, హామీ ఒకటే, హామీ బస్సు హామీ ఒకటే ఉంది అంతే, ఇంకా వేరేది ఏం లేదు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెసే మేము ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని చెప్పి ధీమాతో ఉంది కదా? కాంగ్రెస్ అసలు గెలవదు, కాంగ్రెస్ గెలిచేది అదే లేదు ఇక్కడ. పార్లమెంట్ గెలవదు, కాంగ్రెస్ ఉండదు, కాంగ్రెస్ ఉండే అవకాశమే లేదు. ఏదో తప్పుసారి ఈసారి కాంగ్రెస్ వచ్చింది కానీ కాంగ్రెస్ వచ్చేదే లేదు ఇక్కడికి. బీఆర్ఎస్ ఉంటుందా? ఉంటుంది. బీఆర్ఎస్ ఉంటుందా? ఉంటుంది. బీజేపీ
బీజేపీ ఉండదు, బీజేపీ ఉండదు. ఇక చేసిన పని అడగంది పనిలే చేస్తున్నారు. హామీలు ఇచ్చిన వాళ్ళే ఏం చేస్తలేరు. ఇక్కడ వస్తారు 10 మంది, వస్తారు 10 మాటలు చెప్తారు వెళ్ళిపోతారు అని ఒక మాట ఒక పని చేయాలి. కిషన్ రెడ్డి గారు వాళ్ళు మనం అడగకుండానే ఏమైనా పని చెప్పమంటే చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు అయితే అడగకుండానే పనులు చేసి పెడుతున్నారు. మీకు ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎంపీగా ఉండి ఎమ్మెల్యే ఉండి గెలిచి సీట్ మీద కూర్చొని ఎంపీ చేస్తలేరు వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మన పద్మారావు గౌడ్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పటి నుంచి చూడలేము ఆయన ముఖం ఇక్కడికి వచ్చింది. ఇంతవరకు ఆయన ఫేస్ ఎట్లుంటుందో ఆయన ఎట్లుంటారో మేము 30 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి చూడలేము ఆయనకు. మీరు బీఆర్ఎస్ ఉంటుంది అంటున్నారు, బీఆర్ఎస్ కోట్ ఎత్తారో మరి పద్మారావు గారు మేము చూడలేము కదా అయ్యాము. వాళ్ళు వాళ్ళు వచ్చి మాకు అడుగుతూ ఏమైనా చేస్తూ ఉంటే ఏమైనా చెప్తూ ఉంటే వాళ్ళు మనకు వస్తూ ఉంటే పోతూ ఉంటే వస్తాం. ఒకటేసారి వచ్చి మాకు ఏమైనా ఇస్తారమ్మా అంటే ఎట్లా అది కాదు కదా పని. ఏదైనా పని కొన్ని చేస్తే ఆయన వస్తున్నారు పోతురు బస్సులకు వచ్చి మాకు చేస్తుంది మంచిగా అని అనుకుంటాం. అట్లా చేస్తాం అట్లా అయ్యాం. ప్రస్తుతం అసలు చేస్తారు కిషన్ రెడ్డియే చేస్తున్నారు పనులు వాటి కిషన్ రెడ్డికి వేపిస్తాం. ప్రస్తుతం ఈ బస్తీలో ఉన్నటువంటి సమస్యలు ఏంది? ఈ సమస్యలో ఎవరు అధికారంలోకి వస్తే, ఎవరు ఎంపీగా ఇక్కడ ఉంటే మీ సమస్యలన్నీ తీరుతాయని మీరు భావిస్తున్నారు? కిషన్ రెడ్డి వస్తే సమస్యలన్నీ తీరుతాయి. ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంది? ఇక్కడ ఉన్న సమస్య ఇండ్ల గురించి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కరెంటు నీళ్ళు రోడ్డు వేపిస్తూ అంటున్నారు. కరెంటు నీళ్ళు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు పట్టాల గురించి అంటున్నారు, డబల్ బెడ్రూమ్ గురించి కేసీఆర్ ఉన్నప్పుడు అన్నారు. ఆ డబల్ బెడ్రూమ్ కొన్ని కట్టినారు, కొన్ని కూలిపోయినాయి, ఇంకా మండిలా అయిపోయినాయి. డబల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు, ఏదో పట్టాలు ఇప్పిస్తామంటున్నారు, కొలిసి తాగు ఇస్తామంటున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఒకళ్ళు 4 కొడుకులు ఉంటారు, ఒకళ్ళు 3 కొడుకులు ఉన్నారు, ఒక 20 గజాలు 30 గజాలు తాగులోనే ఉన్నాము. అలానే కాపురం గూడు గుడ్డ అనుకుంటూ చేసుకుంటూ ఉన్నాం అంతే.